మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నెంబర్ వన్ రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం 20 రూపాయల బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు 1000 రూపాయల బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్ సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మనము ఒక 12 నెలలు మీ ఇన్వెస్ట్మెంటు మీరు దీంట్లో చెప్పే స్టాక్స్లో మీరు పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే జనరల్గా మనం ఇన్ని స్టాక్స్ ఇచ్చే రీజన్ వచ్చి మార్కెట్లో ఎంతోమంది ఉన్నారు, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, లాంగ్ టర్మ్ అంటే 10 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, తర్వాత ఇంట్రాడే ఆ రోజు చేసే వాళ్ళు ఉన్నారు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. కాబట్టి నేను అందుకనే 21 డేస్ ఇస్తున్నాను, 12 వీక్స్ ఇస్తున్నాను, 12 మంత్స్ ఇస్తున్నాను, 5 ఇయర్స్ 10 ఇయర్స్ కూడా ఇచ్చున్నాను. కాబట్టి అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ టైం ఫ్రేమ్స్ మనము ఇస్తున్నాము. కాబట్టి ఎవరికి ఎలా టైలర్ మేడ్ షూట్ వాళ్ళకి ఎలా అవుతుందో, వాళ్ళ పోర్ట్ఫోలియోని వాళ్ళు అలా చక్కగా వాళ్ళు దిద్దుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఉండాలండి. మన దగ్గర ఒక అమౌంట్ ఉంది, మనము దాన్ని ఎంతలో ఎందులో పెట్టాలి ఫస్ట్ మనం ఒక మైండ్ సెట్ ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనము జనరల్గా డబ్బులు ఉన్నాయి, ఇమీడియట్గా ఆ డబ్బులు 3 ఇంతలు 4 ఇంతలు అయిపోవాలి, లేకపోతే ఇమీడియట్గా 5 10 అయిపోవాలి అనే మైండ్ సెట్టే ఉంటుంది. ఫస్ట్ ఆ మైండ్ సెట్ తీసేయాలి. ఎందుకంటే డబ్బు ఉండేది ఆటోమేటిక్గా అది పెరగడానికే, అది ఎందులో పెడితే దానికి పవర్ ఎంతో, మనం పెట్టే దాంట్లో ఏంటి, ఎందులో పెడుతున్నాం, రియల్ ఎస్టేట్లో పెడుతున్నామా, స్టాక్ మార్కెట్లో పెడుతున్నామా, గోల్డ్లో పెడుతున్నామా, లేకపోతే బిజినెస్ చేస్తున్నామా, ఎలా దాన్ని మనం ఆలోచించుకొని ఆ అమౌంట్ని ఎలా మనం దాన్ని గ్రో చేయాలి అని ఆలోచించాలి. బ్లైండ్గా ఏం చేస్తారంటే, అంటే జనరల్గా మన యొక్క మనిషి యొక్క ఎలా చెప్పాలంటే గ్రీడ్ వచ్చి అంతండి, ఎలాగైనా ఫండ్ డబల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అని. పర్ఫెక్ట్గా టైం ఫ్రేమ్ ఇస్తే మీరు, ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ టైంలో మీరు జనరల్గా ఒక చిన్న విషయం చెప్తాను, 1 రూపాయిని 100 రూపాయలు చేయడానికి చాలా టైం పడుతుంది, అదే ఆ 100 రూపాయలు ఇమీడియట్గా 200 అవడానికి పెద్ద టైం అవ్వదు. కాబట్టి రూపాయి 2 రూపాయలు అవ్వడానికే మనకి టైం, అలా ఆ రూపాయి 100 రూపాయలు అవ్వడానికి చాలా టైం, చాలా కాలం పడుతుంది. అదే ఆ 100 రూపాయలు దాకా వచ్చిన తర్వాత దాన్ని చాలా ఈజీగా మనకి వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు రూపాయిని 100 రూపాయలు చేయగలిగారు కాబట్టి మీకు ఆ ఫ్రూట్ అనేది దొరుకుతుంది. ఇది చాలా డెప్త్గా మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. అది కాబట్టి ఇప్పుడు ఒక 12 మంత్స్కి షార్ట్ టర్మ్లో మనకు అవసరం లేదు అని అనుకుంటే మాత్రమే ఈ ఫండ్ మీరు పెట్టాలి. అది ఇప్పుడు ఫస్ట్ ఈఐడి ప్యారీ చూడండి. ఈఐడి ప్యారీ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 532 ఉంది. ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబో 555, 555 పైన ఈ స్టాక్స్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 706-863. చూడండి, టార్గెట్ వచ్చి 706-863, స్టాప్ లాస్ వచ్చి 375 రూపీస్ స్టాప్ లాస్. ఇది కూడా 20 ఇయర్స్ నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 9400 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. కాకపోతే మరొక స్టాక్ వచ్చి ఎస్తర్ ఇండస్ట్రీస్. ఎస్తర్ అంటే ఈఎస్టిఈఆర్ ఎస్టర్ ఇండస్ట్రీస్. ఈ స్టాక్ వచ్చి
ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 161 రూపాయి ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్. 190 రూపాయల పైన ఈ స్టాక్స్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 264 రూపీస్, 341 రూపీస్. ఇది కూడా 2011 నుంచి ఉంది, 1400 క్రోర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. ఇకపోతే ఇక మరొక స్టాక్ వచ్చి కుప్పిడ్ ఇండియా లిమిటెడ్. కుప్పిడ్ లిమిటెడ్, ఎస్, CUPID లిమిటెడ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసులో బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్. చూడండి, బై ఓన్లీ అబోవ్, 335 పైన, 335 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 486, 646, 900 రూపీస్. స్టాప్ లాస్ వచ్చి 180 రూపాయలు స్టాప్ లాస్. చూడండి, 335 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. టార్గెట్ వచ్చి 486, 646, 900. స్టాప్ లాస్ వచ్చి 180 రూపాయలు స్టాప్ లాస్. పోతే మరొక స్టాక్ వచ్చి జీనస్ పవర్. చూడండి, జీనస్ పవర్ ఇన్ఫ్రా. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసులో బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్. 115 రూపాయల పైన ఈ స్టాక్ కొనండి. చూడండి, 115 రూపీస్, 115 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 169, 226. టార్గెట్ వచ్చి 169, 226. స్టాప్ లాస్ వచ్చి 55 రూపీస్ స్టాప్ లాస్. ఇది కూడా 2600 క్రోర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2008 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనము ఎన్ని స్టాక్స్ చెప్పున్నామంటే ఈఐడి ప్యారి, తర్వాత ఈస్టర్ ESTER ఈస్టర్ ఇండస్ట్రీస్, తర్వాత కుప్పిడ్ లిమిటెడ్, తర్వాత జీనస్ పవర్. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి ఎక్సా ట్రేడెక్స్. చూడండి, ఎక్సా ట్రేడెక్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 225 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 240 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 363 అండ్ 489. చూడండి, టార్గెట్ వచ్చి 363 అండ్ 489. స్టాప్ లాస్ వచ్చి 105 రూపీస్ స్టాప్ లాస్. ఇది కూడా 2012 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 1200 క్రోర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. చూడండి, టోటల్గా ఇప్పుడు మనము 5 స్టాక్స్ చెప్పున్నాము. ఈడి ప్యారి, కుప్పిడ్, తర్వాత ఎస్టర్ ఇండస్ట్రీస్, తర్వాత జీనస్ పవర్, తర్వాత ఎక్సా ట్రెడెక్స్. టోటల్గా 5 స్టాక్స్ పర్ఫెక్ట్గా పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసుకొని బై అబోవే చెప్పున్నాను. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం.